హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. చాలా అత్యంత కఠినంగా ఉండే 14 జీవిత సత్యాలు, అంటే జీవితం ముగియక ముందే తెలుసుకోవాలి వీటిని. ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, జీవితంలో చేదు నిజాలను చవిచూసి కష్టాలు ఎదురైన తర్వాత చాలా నష్టపోయి కష్టపడి తల పట్టుకుని ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ల నుంచి నేర్చుకుని అర్థం చేసుకునే లోపలనే జీవితకాలం అనేది చాలామందికి ముగిసిపోతుంది. కష్ట నష్టాలను చవిచూశాక నేర్చుకునే కన్నా జీవితం ముగియక ముందే జీవిత సత్యాలను నేర్చుకొని వాటికి అనుగుణంగా జీవితాన్ని లీడ్ చేస్తే జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది. జీవితం నేర్పే 14 అత్యంత కఠినమైన పాఠాలు ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ముందుగా అందులో ఒకటవది, మీ జీవితంలో మీ చేతిలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి ఏంటో తెలుసా? ఒకసారి ఆలోచించండి. జీవితం అంటేనే కాలం, అంటే సమయం మీ అత్యంత విలువైన ఆస్తి. మీరు ఒకసారి గడిచిపోయినటువంటి కాలాన్ని మీరు మళ్ళీ వెనక్కి తెప్పించలేరు, ఆ సమయాన్ని తిరిగి పొందనూ లేరు. అందువల్ల కాలాన్ని బాగా ఉపయోగించుకోవాలి, సమర్థవంతంగా యూజ్ చేసుకోవాలి. మీ జీవితంలో చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఏంటో, ముఖ్యమైన అంశాలు ఏంటో వాటికే ప్రాధాన్యం ముందుగా ఇవ్వండి. మీరు ప్రేమించిన వారితోనో, మిమ్మల్ని ప్రేమించిన వారితోనో ఉండండి. మీరు జీవితంలో మీకంటూ పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరండి. అప్పుడు మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు. మంచి విషయాల్లో మీరు టైంని స్పెండ్ చేయటం వల్ల జీవితంలో మీకు సంతృప్తి, తృప్తి అనేది ఉంటుంది. అందుకే మీ కలలను సాకారం చేసుకోవడానికి మీ టైంని వెచ్చించండి. అనవసరమైన అముఖ్యకరమైనటువంటి విషయాలను పక్కన పెట్టేయండి. ఇక రెండవది, మనిషికి పశువుకి తేడా ఏంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ లేదా కొత్త విద్యను నేర్చుకోవటం. అందుకే మనిషిగా పుట్టాక పుట్టినవాడు పుట్టినట్లే ఉండిపోకుండా తమ తమ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. తనను తాను కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. నిరంతర అభ్యాసం అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలోనూ చాలా చాలా కీలకమైన. అందుకే ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది ఆపొద్దు. నూతన నైపుణ్యాలు, హాబీలు లేదా ఆలోచనలు చేయండి. ఏవైనా నేర్చుకోండి, తెలివిగా ఉండండి. ఇది జీవితాన్ని మీరు సంతోషంగా ఆస్వాదించేందుకు మీరు మీ కెరీర్లో కానీ లేదా రిలేషన్షిప్స్ లేదా సంబంధాల పరంగా కానీ చాలా రకరకాల అంశాల్లో ఉన్నతంగా ఎదిగేందుకు సహాయం చేస్తుంది. ఇక మూడవ జీవిత పాఠం, మీ తాలూకా మైండ్ సెటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మీకు పాజిటివ్గానో లేకపోతే నెగిటివ్గానో పరిచయం చేస్తూ ఉంటుంది. అంటే మీరు మీ చుట్టూ ఉన్న వారి పట్ల ఎలాంటి భావంతో ఉంటారో అదేవిధంగా వారు కూడా మీ పట్ల అదే భావాన్ని ఏర్పరచడంలో సహాయం చేస్తుంది. అందుకనే మీ దృక్పథం మీ వాస్తవాన్ని మీ రియాలిటీలోనికి తీసుకొస్తుంది. మీరు మీ ప్రపంచాన్ని ఎలా చూస్తారో మీ అనుభవాలే మీ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. సానుకూల దృక్పథం కలిగి ఉండాలి, అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. అప్పుడే ఇది మీకు మెరుగైనటువంటి ఫలితాలను ఇచ్చేందుకు సహాయం చేస్తుంది. ఇక నాలుగవ జీవిత పాఠం, గ్రాటిట్యూడ్ని కలిగి ఉండటం. అంటే మీ జీవితంలో మీరు ఇప్పుడు చాలా ఉన్నతంగా, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండటం, అలాగే చదువు చెప్పినటువంటి టీచర్స్ పట్ల, మీకు సహాయం చేసినటువంటి ఫ్రెండ్స్ పట్ల, ప్రస్తుతం ఈ క్షణం మీరు కనీసం ఇలాగైనా ఉన్నందుకు ఆ దేవునికి కృతజ్ఞతలను చెప్పండి. కృతజ్ఞత అనేది అన్ని విషయాలను కూడా తనదైన శైలిలో మారుస్తూ ఉంటుంది. మీ వద్ద ఏముందో దానిపై దృష్టి సారించండి. మీ వద్ద లేని వాటి గురించి వర్రీ అవ్వకండి. ఓకే, సో సంతృప్తికరంగా ఉండటానికి కృతజ్ఞత అనేది సహాయం చేస్తుంది. రోజు కనీసం అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒకటి రెండు నిమిషాలైనా సరే మీకు సహాయం చేసిన వారికి మీరు కృతజ్ఞతలు తెలపండి. యు ఫీల్ బెటర్. ఇంకా ఐదవ జీవిత పాఠం ఏంటంటే, హ్యాపీగా ఉండాలి అని డిసైడ్ చేసుకోవడం అనేది మీ చాయిస్. అవును, ఎందుకంటే సంతోషం అనేది బయట ఎక్కడో ఉండదు, సంతోషం అనేది మీలోనే ఉంటుంది. మీ అలవాట్లు, మీ ఆలోచన ధోరణి, మీ పరిస్థితులకు మీరు స్పందించే తీరు, మీ చుట్టూ ఉన్నటువంటి పీపుల్, ఇవే మీ హ్యాపీనెస్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో మీకున్న దాంట్లోనే మీరు సంతృప్తిగా ఉండటం, ఏ సమస్య వచ్చినా ఆందోళన చెందకుండా ముందుగా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే దిశగా ఆలోచించటం, అంతేకాదు మీ ముందున్న దానిలో పాజిటివ్నెస్ని చూడగలవటం, అంటే మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండేటట్లుగా కూడా చూసుకోవటం, నెగిటివ్ పీపుల్కి, మూర్ఖులకి, టాక్సిక్ పీపుల్కి చాలా చాలా దూరంగా ఉండటం వంటివి చేస్తే మీరు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. ఉన్న సిచ్యువేషన్లో పాజిటివ్ పాయింట్ని వెతకండి.
ఎంత కష్టంలో ఉన్నా సమస్యల్లో పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయో చూసుకొని జీవితంలో ముందుకు సాగటమే. ఇక ఆరవ జీవిత పాఠం, పర్ఫెక్ట్గా ఉండాలి అనేది. అంటే పర్ఫెక్షన్ అనేది జస్ట్ మిత్. పర్ఫెక్ట్గా ఉండటం కోసం అంతగా ఆరాటపడటం మానేయండి. పరిపూర్ణత అనేది ఒక మిథ్య. 100% పర్ఫెక్ట్గా ఉండాలి అని ప్రయత్నం చేయకండి. దానికి బదులుగా ఏ పని చేయడంలో మీకు గ్రోత్ ఉందో ఆలోచించండి. మీ పురోగతి, మీ వృద్ధి కోసం లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఇక ఏడవది, ఫెయిల్యూర్ ఇస్ ఎ స్టెప్పింగ్ స్టోన్. అంటే వైఫల్యం అనేది ఫెయిల్ అవ్వటం లేదా రిజెక్ట్ అవ్వడం, కష్టమైన పరిస్థితులు రావటం అనేది జీవితంలో చాలా సర్వసాధారణమైన విషయం. అయ్యో ఇప్పుడు ఓడిపోయాని అని నిరాశ చెందటం ఆపేయండి. ఫెయిల్యూర్స్ని చూసి భయపడొద్దు. ఆ ఓటమి మీకు నేర్పే పాఠాన్ని చూడండి. ప్రతి తప్పు దిద్దుకునేందుకు ఆ పొరపాటు నుంచి మళ్ళీ ఏం నేర్చుకున్నారో దానిపైనే దృష్టి పెట్టండి. ఓటమి అనేది విజయం సాధించడానికి ఒక మంచి అవకాశం అనే పాజిటివ్ పాయింట్ని పట్టుకొని ఆ దిశగా కృషి చేయండి. ఇక ఎనిమిదవది, మీ జీవితంలో జరుగుతున్న విషయాలను అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా అనుకున్నది అనుకుంటున్నట్టుగానే జరగాలి అనేటటువంటి రూల్ అయితే ఏం లేదు. విజయం సాధించడానికి అనుకున్నది మీకు చేరాలి అని అంటే, మీకు అందాలి అంటే మీకు ఓపిక అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మీరు అనుకున్నవన్నీ జీవితంలో జరగాలి అని అనుకున్నంత మాత్రాన అవన్నీ జరగవు. జీవితంలో అన్నింటినీ నియంత్రించలేరు, కానీ మీరు ఎలా ఒక సమస్య వస్తే స్పందిస్తారన్న విషయాన్ని మాత్రం మీరు నియంత్రించగలరు. సహనం, సహనశక్తి అండ్ మైండ్ఫుల్నెస్ని ఆచరించండి. ఓపికతో ఉండటం కూడా తప్పనిసరి. ఇక 9వ జీవిత పాఠం ఏంటంటే, మీరు మిమ్మల్ని ఇంకొకరితో పోల్చి చూసుకోకండి. అవును, ఇలా పోలిక చూడటం వల్ల అది మీ ఆనందాన్ని స్పాయిల్ చేస్తుంది. ప్రతి ఒక్కరి మార్గం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం చాలా ప్రత్యేకంగా యునిక్గా ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవే, ఎవరి పరిస్థితులు వారివే, ఎవరి ఆలోచన సరళి వారిదే. అందుకే ప్రక్కవాడికి ఏదో ఉంది మనకేదో లేదు అని పోల్చుకుంటూ దిగులు పడకండి. సొంత పురోగతిపై దృష్టి సారించండి. అలాగే ఏవైనా విజయాలను, ఏవైనా కూడా చిన్నవైనా పెద్దవైనా, వాటిని ఉత్సాహంగా జరుపుకోండి. చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఇక 10వ జీవిత పాఠం, మీరు జీవితంలో ఆనందంగా ఉండాలంటే డబ్బు కన్నా, ధనం కన్నా, ఆస్తుల కన్నా, విజయం కన్నా, అధికారం కన్నా కూడా అసలైన సంపద ఏంటో తెలుసా? హెల్త్. ఆరోగ్యం ఒక గొప్ప సంపద. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు. ఎంత డబ్బున్నా, అధికారం ఉన్నా, ఆరోగ్యకరమైనటువంటి శరీరం, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు లేకుంటే సంతోషం అనేది ముచ్చుకైనా ఉండదు. అందుకే మీరు మీ శారీరక, మానసిక, భావోద్వేగపరమైనటువంటి ఎమోషనల్ వెల్బీయింగ్కి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక 11వ జీవిత పాఠం ఏంటంటే, డబ్బు అనేది అవసరం, అంతేగాని డబ్బే సర్వస్వం కాదు. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే డబ్బున్నంత మాత్రాన సంతోషం అండ్ తృప్తి ఉంటాయన్న గ్యారంటీ లేదు. అందుకే డబ్బు అనేది బ్రతకడానికి అవసరమే, కానీ అదే ఎవ్రీథింగ్ మాత్రం కాదు. ఇక 12వ విషయం ఏమిటంటే, కైండ్నెస్ విన్స్ ఎవ్రీ హార్ట్. అంటే దయతో ఉండటం చాలా గొప్ప గుణం. మీరు చిన్న చిన్న సహాయాలు చేసినా కూడా ఎదుటివారిలో గొప్ప మార్పును తీసుకువస్తారు. మీరు ఇతరులతో దయగా ఉండండి. ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్. ఇక 13వ జీవిత పాఠం ఏంటంటే, మీరు ఏ విషయంలోనైనా మీరు చక్కగా విజయం సాధించాలన్నా, మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలి అని అనుకున్నా కూడా ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో, ప్రతిరోజు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ని లేదా విద్యని కొంచెం సేపైనా సరే, కొంతసేపైనా కూడా వితౌట్ ఎనీ ఫెయిల్ మీరు ప్రాక్టీస్ చేయాలి. చదువైనా లేకపోతే రిలేషన్షిప్ విషయంలోనైనా ఏదైనా కూడా కన్సిస్టెన్స్గా వర్క్ చేయాలి. మీరు నిరంతరం ప్రతిరోజు కొంత సమయాన్ని దానికోసం కేటాయించాలి. ప్రతిరోజు ప్రయత్నిస్తేనే మీరు విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా 14వ అతి ముఖ్యమైన జీవిత పాఠం ఏంటంటే, మంచి పనిని మొదలు పెట్టడానికి ముహూర్తాలు అనేవి అక్కర్లేదు. మీ జీవితంలో ప్రతి క్షణము చాలా విలువైంది. ప్రతి సెకను అద్భుతమైనదే. అందుకే కొత్త విషయాలు నేర్చుకోవటానికి లేదా మంచి పనిని ప్రారంభించడానికి మీరెప్పుడు సిద్ధంగానే ఉండండి. అంతేగాని రేపు ప్రారంభిద్దామనో, ఎప్పుడో ఫ్యూచర్లో ఒక అద్భుతమైనటువంటి క్షణం వస్తుంది అప్పుడు ఈ పనిని ప్రారంభిద్దామని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ క్షణమే గొప్పది, ఇప్పుడే ప్రారంభించండి.
మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.